హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం తెలుసుకోబోతున్నామండి, ఎష్యూర్లో ఫెయిర్నెస్ క్రీమ్. మై డియర్ ఫ్రెండ్స్, మరి మనం బయటికి వెళ్ళేటప్పుడు మన ఫేస్ని మన స్కిన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం. ఏంటి అంటే సన్కి ఎక్స్పోజ్ చేస్తాం, అలాగే పొల్యూషన్కి కూడా ఎక్స్పోజ్ చేస్తాం. కానీ మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే సన్స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి, అలాగే మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయాలి. మరి అలాంటి పర్పస్లో మన దగ్గర ఎలాంటి క్రీమ్ ఉందా అనేది మన ఫెయిర్నెస్ క్రీమ్ కోసం ఇప్పుడు తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మలబరీ ద్రాక్షలతో తయారైనది. ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా యూజ్ చేయొచ్చండి. జెంట్స్ ఆర్ లేడీస్ ఇద్దరు కూడా యూజ్ చేయొచ్చు. మరి బయట ఉన్న క్రీమ్స్కి మన దగ్గర ఉన్న క్రీమ్స్కి వేరియేషన్ ఏంటో చూద్దామండి. మార్కెట్లో బయట దొరికే చాలా రకాల క్రీమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి అవి బ్లీచింగ్ పౌడర్, అలాగే జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేస్తారు. అందువలన మాత్రమే ఫెయిర్నెస్ అనేది వెంటనే వస్తుంది. బ్లీచింగ్ అనేది వెంటనే ఫెయిర్నెస్ అనేది తెప్పిస్తుంది. మరి రెగ్యులర్గా అది వాడే కొద్దీ ఏమవుతుందంటే మేజర్ ప్రాబ్లం పిగ్మెంటేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది. మరి బయట దొరికే ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడడం వల్ల స్కిన్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దామా అండి. పిగ్మెంటేషన్, రింకిల్స్, అలాగే స్కిన్ డ్రై అయిపోవడం, పాలిపోవడం, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేది బయట వాడే క్రీమ్స్ వల్ల వస్తుంది. మరి మన స్కిన్ ఎండ నుంచి కాపాడడానికి అంటే సన్స్క్రీన్ యూజ్ చేయాలి, అలాగే పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ చేయాలి అంటే మరి మాయిశ్చరైజింగ్ యూజ్ చేయాలి. ఎనీ ప్రాబ్లం ట్రీట్మెంట్ చేయాలి అంటే క్రీమ్స్ ఏదైనా కూడా మనం యూజ్ చేయాల్సిందే ఫ్రెండ్స్. మన స్కిన్కి ఇన్ని రకాల క్రీమ్స్ అనేది యూజ్ చేయాలండి. కానీ మరి మనకి ఒక్క బెస్ట్ సొల్యూషన్ ఏంటో తెలుసా అండి? 4 రకాల బెనిఫిట్స్ ఒకే ఒక క్రీమ్లో ఉంది, అదే మన ఫెయిర్నెస్ క్రీమ్. ఎండ నుంచి కాపాడుతుంది, పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, వైట్నింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, స్కిన్కి అద్భుతమైన ట్రీట్మెంట్ చేస్తుంది, అవసరమైన తేమను స్కిన్కి అందిస్తుంది, స్కిన్ మీద మచ్చలను క్లియర్ చేస్తుంది. రెగ్యులర్గా వాడే క్రీమ్ లాగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. 4 రకాలుగా యూజ్ అయ్యే అద్భుతమైన క్రీమ్ అండి. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం 100% యూజ్ చేయొద్దండి. ఇంకా ఆయిలీగా అనేది ఉంటుంది. అదే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి మన దగ్గర సన్స్క్రీన్ లోషన్ SPF 30+ ఉంది, అలాగే 40+ కూడా ఉందండి. మరి ఖచ్చితంగా అది ఆ క్రీమ్స్ అనేది యూజ్ చేసుకోండి. అలాగే 15+ కూడా ఉంది న్యాచురల్స్లో లైటింగ్ క్రీమ్ అనేది. బట్ ఈ క్రీమ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ స్కిన్ అనే వాళ్ళు యూజ్ చేయొద్దండి. మిగతా ఎవరైనా యూజ్ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా 18 దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీమ్ యూజ్ చేసుకోండి. స్కిన్ అద్భుతంగా ఉంటుంది, మెయింటెనెన్స్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ PV లక్ష్మి.